మా మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున మా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ప్రజానాయకులను చెప్పుకుంటూ రాజమండ్రిని ఉద్ధరించేస్తాను, అన్ని విధాలుగా నేను ప్రజాక్షేత్రంలో నిమగ్నమై ఉంటానని ఉత్తమ కుమార ప్రకల్పాలు పలుకుతున్నటువంటి ఎంపీ భరత్రామ్ అనేటువంటి వ్యక్తులు అనే వ్యక్తి అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటుంటే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుగా ఉంది. మొన్న రీసెంట్గా గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి దృష్టికి వెళ్ళి అక్కడ రాజమహేంద్రవరంలోని రౌడీజం పెరిగిపోతూ ఉంది, దాడులు పెరిగిపోతూ ఉన్నాయి, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి అని అంటున్నాడు. చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే 2019 నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు అధికార యంత్రాంగాన్ని పోలీసు వ్యవస్థని దగ్గర పెట్టుకుండి తప్పుడు పనులు చేసిన వ్యక్తువు నువ్వు, తప్పుల్ని ప్రోత్సహించిన వ్యక్తువు నువ్వు, 420 గాళ్ళకి రాజకీయ వ్యభిచార గాళ్ళకి రౌడీ బ్యాచ్కి అండగా నిలబడింది నువ్వు. నీ పక్కనే పెట్టుకున్నావు, నీ పక్కన పెట్టుకుండి 420ని రాజకీయ వ్యభిచారుల్ని రౌడీ మూకల్ని నీ వెనకాల పెట్టుకుండి 2019 నుంచి 2024 వరకు కూడా రాజకీయాలు చేసింది నువ్వు. నువ్వు చెప్తున్నావా నీతుల కోసం, నియమాల కోసం, రాజమండ్రి సంస్కృతి కోసం, సాంప్రదాయం కోసం సిగ్గుండల భరత్రామ్ నీకు మాట్లాడటానికి మైండ్ దొబ్బి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తలేదు నీకు. చాలా స్పష్టంగా అడుగుతున్నాం భరత్రామ్, అధికార పార్టీని అడ్డు పెట్టుకుంది ఏదైతే అమరావతి రైతుల పాదయాత్రలో 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దని చాలా శాంతియుతంగా వారు ఆ అమరావతి రైతుల పాదయాత్రలో రాజమండ్రి చేరుకున్న సందర్భంలో నీ యొక్క బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ తోటి, రౌడీ బ్యాచ్లతోటి, రాజకీయ వ్యభిచారులతోటి, 420లతోటి అజాద్ చౌక్లో నువ్వు చేసిన ఘటనను ఇంకా ప్రజలు మర్చిపోలేదు. దానికి నీ మీద ముందుగా చర్యలు తీసుకోవాలి, నిన్ను అదుపులోకి తీసుకోవాలి. అలాగే రాజమహేంద్రవరంలోని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో మహానాడు పండుగని ఎంతో ఆడంబరంగా మేము చేసుకుంటున్న ఒక సందర్భంలో నువ్వు నీ అనుచర గణంతో, నీ రౌడీ బ్యాచ్ తోటి, నీ యొక్క 420 బ్యాచ్ తోటి, నీ రాజకీయ వ్యభిచారుల బ్యాచ్ తోటి మా యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ తోరణాలు కట్టుకున్నామో ఆ తోరణాల మీద నీ పార్టీ తోరణాలు కట్టించి మా హోర్డింగ్లు ఇప్పించేసి నీ హోర్డింగ్లు కట్టించుకుంది, అలాగే మా ఫ్లెక్సీల మీద నీ ఫ్లెక్సీలు కట్టించుకుంది కావాలనేటువంటి ఉద్దేశంతో లేనిపోని అసాంఘిక కార్యకలాపాలు సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో నువ్వు చేసినటువంటి నీతిమాల పనులు ఇంకా మర్చిపోలేదు. దాని మీద నీ మీద చర్య తీసుకోవాలి. రౌడీజం కోసం, గోండాయిజం కోసం, దాడుల కోసం, దౌర్జన్యాల కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? అభివృద్ధికి అలంకారానికి తేడా తెలియకుండా 2019 నుంచి 2024 వరకు కొట్టుకున్నావు. నువ్వు అభివృద్ధిని అడ్డు పెట్టుకుని ఎన్ని 100 కోట్లు కొట్టేసావో త్వరలోనే అవన్నీ కూడా బయటికి రాబోతా ఉన్నాయి. నీ బెల్లతనంతో కూడినటువంటి పనులన్నీ కూడా బయటపడబోతా ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. చట్టం తన పని తన చేసుకుపోతా ఉంది. అలాగే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు శిలా పలకాల మీద కారు గర్భం చేశారు, రకరకాల మాటలు సంబోధిస్తూ ఉన్నావు. ఏదైతే శిలాఫలకం అయితే అక్కడ తీసివేయబడిందో దాన్ని మా నాయకుల దృష్టికి వచ్చిన వెంటనే ఆ శిలాఫలకంతో పాటు గతంలో ఉన్నటువంటి శిలాఫలకం కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ తప్పును సరిదిద్దడం జరిగింది. నీకు తప్పులు చేయటం మాత్రమే తెలుసు భరత్రామ్, తప్పులు ఎంకరేజ్ చేయటం మాత్రమే తెలుసు భరత్రామ్, నీకు తప్పుడు మనసు ఎంకరేజ్ చేయటం మాత్రమే తెలుసు, నీకు తప్పుడు మనసులో పక్కనెట్టుకుని తిరగడం మాత్రమే నీకు తెలుసు రాజకీయాలు చేయటం.
తెలుగుదేశం పార్టీలోని ఆదిరెడ్డి కుటుంబానికి తప్పు చేసిన వారిని దరిమారి కూడా రానివ్వరు. ఇక్కడ నీతికి నియమానికి నిలువుటద్దం ఆదిరెడ్డి కుటుంబం. ఇక్కడ అటువంటి కుటుంబం మీద 2019 నుంచి 24 వరకు కూడా నీ దగ్గర ఉన్నటువంటి సన్నాసులతోటి నీ దగ్గర ఉన్నటువంటి రౌడీలతోటి నీ దగ్గర ఉన్నటువంటి రాజకీయ వ్యభిచారులతోటి నీ దగ్గర ఉన్నటువంటి 420 బ్యాచ్లతోటి అనేక రకాలైనటువంటి మాటల ద్వారా నువ్వు మీడియా పరంగా అనేక రకాల విమర్శలు చేయించావు. ప్రతి దానికి కూడా సమాధానం చెప్పాలి భరత్రామ. నువ్వు చెప్పే సందర్భం దగ్గరలోనే ఉంది. నువ్వు చేసినటువంటి పనులు దేనికి కూడా తప్పించుకోవడానికి లేదు. చట్టం తన పని తన చేసుకుపోతుంది అనదే కానీ ఎంత నిజమో నీ విషయంలో కూడా తొందరలో జరగబోతా ఉంది. నువ్వా రాజమండ్రి వ్యవస్థ విధానాల కోసం మాట్లాడేది? నీ కారు దగ్గం చేశారని ఏదేదో మాట్లాడు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఆ రోజు ఏదైతే కారు దగ్గమైందో అక్కడ వీడియో సీసీ ఫుటేజెస్ పోలీస్ వారు ఎంకరేజ్ చేయగా నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ షేట్లతో తిరిగినటువంటి మనుషులే ఆ రోజంతా అక్కడ ఉన్నారనేది ఒక సమాచారం ఉంది మా దగ్గర. ఆ వీడియోలో చాలా స్పష్టంగా నీ మనుషులే ఉన్నారని, ఆ వీడియోలో ఆ రౌడీ షేటర్ నీ కూడా తిరుగుతున్నటువంటి ఒక రౌడీ షేటర్ దగ్గర ఉన్నటువంటి మనుషులే ఆ రోజంతా కారుకాడ ఉన్నారనేటువంటి సమాచారం, ఆ వీడియో ఫుటేజ్లో వాళ్ళే కనిపిస్తున్నారనేది పోలీసుల దగ్గర నుంచి సమాచారం. తొందరలో తేలుతాం నీ రాజకీయం ఏంటో. నువ్వు చేస్తున్నటువంటి కుట్రతో కూడినటువంటి కుతంత్రాలతో కూడినటువంటి రాజకీయం ఏంటో, రాజమహేంద్రం సంస్కృతిని సాంప్రదాయాన్ని మచ్చ కలిగించాలని నీ ప్రయత్నాలు ఎంతవరకు సాగుతాయో చూద్దాం. ఇక్కడ నీ మొగుడున్నాడు ఆదిరెడ్డి వాసు గారు మా ఎమ్మెల్యే, నీ ఆటలు సాగినవాడు. నువ్వు చేస్తున్నటువంటి అవినీతిని, నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలని, నువ్వు చేస్తున్నటువంటి పనికి మాలని పనుల్ని అన్నిటికి కూడా లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది భరత్రామ్, చూసుకో. అలాగే ఏదైతే ఈ యొక్క భరత్రామ్ అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉండగా అతన్ని అడ్డుపెట్టుకుండి కొంతమంది వ్యక్తులు పాలిక సీను వలయాస్ రాజకీయ వ్యభిచారి, ఈ వ్యభిచారి ఆదిరెడ్డి కుటుంబం మీద అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. దేవాలయంలో సొమ్ము దోసేస్తా ఉన్నారు, చిట్ ఫండ్స్ లో దుబ్బేస్తా ఉన్నారు, ప్రజల సొమ్ము దోసేస్తా ఉన్నారని. ఈ రోజు ఆ మనిషి కోసం మేము వెయిట్ చేస్తా ఉన్నాం. చేసిన ప్రతి విమర్శలు కూడా నిరూపించాల్సిన బాధ్యత ఆ రాజకీయ వ్యభిచారి పాలిక సీను, నీకోసం వెయిట్ చేస్తా ఉన్నాం మేము. ఖచ్చితంగా నువ్వు నిరూపించాలి, నిరూపించకపోతే తగిన మూల్యం కూడా నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది. నువ్వు చేసిన అవినీతి ఆ ఏదైతే ఉన్నదో, అక్రమాలు దౌర్జన్యాలు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చిట్టా తీసి ఉంచాం, నీ సినిమా కారిపోయింది. అలాగే రాజమహేంద్రం పేపర్ మిల్లు అక్కడ ఉన్నటువంటి కార్మికులను అడ్డు పెట్టుకుంది, కార్మికుల సొమ్ము 100 కోట్లు దోచేసినటువంటి ప్రవీణ్ చౌదరి అలియాస్ 420, నీకోసం కూడా వెయిట్ చేస్తున్నాం. దాకుండు తిరుగుతున్నారంటే మీరు ఇద్దరు కూడా ప్రవీణ్ చౌదరి అలియాస్ 420, పాలిక సీను అలియాస్ రాజకీయ వ్యభిచారి, భరత్రామును అడ్డు పెట్టుకుని మీరు చేసిన యాసాలన్నీ కూడా మేము ఇంకా మర్చిపోలేదు, గుర్తున్నాయి. ప్రతి దానికి కూడా లెక్క చెప్తాం, లెక్క చూపిస్తాం. ప్రతి దానికి కూడా మీరు లెక్క చెప్పాలి. మీ సీను కాలిపోయింది. ఏదైతే ఆదిరెడ్డి అప్పారావు గారి మీద నువ్వు అధికారంలో ఉండగా ఆ కొడాలి నాని అనేవాడు మీ పక్కన పెట్టుకుంది, ఆదిరెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారికి చెప్పు చూపించావు, రాజమహేంద్రవరం ప్రజలు చూసి గమనించి 2024 సార్వత్రిక ఎన్నికలలో ఓట్లు ధర చెప్పు తెగేలా బుద్ధి చెప్పారు నీకు భరత్రామ్. ఇంకా నీకు సిగ్గు రావట్లేదు, ఇంకా నీకు రాజకీయంలో ఉండే అర్హత ఉందా భరత్రామ్? నీకుందా అర్హత? ఇప్పటికైనా కళ్ళు తెరు. ఆదిరెడ్డి కుటుంబంతో పెట్టుకుంటే నువ్వు ఎక్కడైతే రాజకీయం స్టార్ట్ చేసావు అక్కడే నువ్వు రాజకీయం భూస్థాపితం చేసేసారు. నీ నాయకుడు పార్టీ కూడా మూసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దుకాణం అయిపోయింది, నీ సీన్ కాలిపోయింది, నీ మాటలు నమ్మే ప్రసక్తులు ఎవరు లేరు. నువ్వు చేసిన అవినీతిని
ఎండగట్టడానికి బయట పెట్టడానికి నీ మొగుడు వాగిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే కూడా లెక్కలన్నీ తేలుద్దాం, తొందరపడబాకు బరతరామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.